సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇదే అంశం మీద వంశీ గారు, హైకోర్టులో మళ్ళీ కూడా రాజధాని పనులకు సంబంధించి రైతులు కోర్టును ఆశ్రయించారు. గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మొత్తం ప్రభుత్వం పాటించేలాగా చేయమనేది కోర్టు కోరింది. ఇంతకుముందు రిట్ ఆఫ్ మ్యాండ్రిస్ అమల్లో ఉంటుందని చెప్పినప్పటికి కూడా మ్యాండమ్ ఇంతవరకు కూడా అది ఏమి అక్కడ జరుగుతున్నట్లుగా కనిపించట్లేదు. ఈరోజు విచారణ జరిగింది, ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అంటే న్యాయస్థానం ఏం చెప్పింది అయితే గారు, గతంలో ఆదేశాలు ఏమని ఇచ్చింది, మీరు ఇంత టైం బాండ్ లోపు అక్కడ ప్లాట్లను డెవలప్మెంట్ చేసి రైతులకు ప్లాట్లను కేటాయించండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయండి, రోడ్స్ని కంప్లీట్ చేయండి, నిర్మాణాలు దశలో ఆగిపోయినటువంటి వాటిని వాటన్నిటిని పూర్తి చేయండి అని చెప్పింది. అదే కదా గారు, దానికి ఒక టైం బాండ్ పెట్టుకోండి, ఈ టైం బాండ్ లోపు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ వాటికి సంబంధించిన ఒప్పందాలను అమలు చేయండి అని చెప్పింది అయితే గారు. మొత్తం గత 2 సంవత్సరాల వాదోపు వాదనలు అన్నీ విన్న తర్వాత జరిగినటువంటి అంశం కదా అయితే గారు. మరి ఆ ఆదేశాలు అమలు కాల దానికి కారణం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా దగ్గర నిధులు లేవు, మేము భూములు అమ్మి మేము డెవలప్ చేస్తాం అన్నారు. అక్కడ భూములు అమ్మినా లేదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ అమ్మినా దాని డబ్బులు దీనికే ఖర్చు పెట్టాలన్నారు. సరే, ఈ సందర్భంగా ఏంటి, దాని డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించాలి, నిధులు లేవు మా దగ్గర, డబ్బులు వచ్చినప్పుడు మేము ఖర్చు పెడతామని చెప్పని ప్రభుత్వం మళ్ళీ ఒక పిటిషన్ వేసింది. ఇక అక్కడ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది అజిత్ గారు. ఏమి నడుస్తుంది, దీని మీద ఏం జడ్జిమెంట్ లేదు, ఇక ఇది ఇట్లాగే నడుస్తూ ఉంది. ప్రభుత్వం ఈరోజు న్యాయస్థానం దగ్గర రైతుల తరపున వాదనలు ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయలేదు, మీరు చెప్పినటువంటి వాటిని పట్టించుకోలేదు, కావున మాకు న్యాయం చేయండి, మీరు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇంప్లిమెంట్ చేయమని. సరే, గతంలో ఇలాంటి సందర్భాల్లోనే వేరే కేసుల్లో కూడా ఐఏఎస్ అధికారులను వాళ్ళు పిలిచినప్పుడు మేమేం చేస్తాం, ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మేము కూడా అని చెప్పాను. సరే, ఆఫ్ ది రికార్డ్ వాళ్ళు మాట్లాడారు, సరే ముందైతే చేస్తామండి, అలాగే అండి, సారీ అండి, అపాల్ చేయండి, అదండి ఇదని చెప్పొచ్చారు. కానీ ఇక్కడ అట్లా లేదు. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నది, ఇప్పుడు మా దగ్గర మేము ఆల్రెడీ మేము దీని మీద సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ మేము దీని మీద సుప్రీంకోర్టులో దాఖలు చేసాం, దాని మీద దాఖలు చేసినప్పుడు మేము ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ దీనికి సంబంధించిన అంశం కాదని వాళ్ళు ఇంకో వాదన తెచ్చారు. అంటే ఏదన్నా కానీ ఇప్పటికి 3.5 సంవత్సరాలుగా దీని కాలయాపన చేశారు రైతు గారు. ఇంకొక సంవత్సరం కాలయాపన చేస్తే ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేనటువంటి రాష్ట్రంగా 5 సంవత్సరాల్లో దిగ్గజయంగా పరిపాలించినటువంటి ఏకైక ప్రభుత్వంగా నిలబడిద్ది. సరే, అది ప్లస్సా మైనస్సా అది అని అంటే అది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అది మైనస్ అని కూడా తెలుసు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి పందాన్ని, వాళ్ళు అనుకున్నటువంటి డైరెక్షన్, ఆలోచనలు మార్చేటువంటి ప్రక్రియలో ఇదంతా జరుగుతూ ఉన్నది. సరే, దీనికి సంబంధించి మురళి కూడా ఉన్నట్లున్నాడు. మురళి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి దీనిపైన ఈరోజు ఏం వాదనలు జరిగింది, వాదనలో ఏమని అంశాలు చర్చకొచ్చాయి? అంటే ప్రధానంగా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ప్రారంభం కాలేదని చెప్పేసి రాజధాని రైతులు వేసినటువంటి మరో పిటిషన్ మీద ఈరోజు ఆ ప్రభుత్వం తరపునటువంటి అడ్వకేట్ జనరల్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు సార్. దానికి సంబంధించినటువంటి స్టేటస్ కూడా పూర్తిగా కూడా కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు మరొకసారి విచారణకు సంబంధించి వాదనలు జరిగినాయి. అయితే అడ్వకేట్ జనరల్ మాత్రము ఒకవైపు ఇక్కడ విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టు కూడా అమరావతి రైతులు వెళ్ళారనే అంశాన్ని హైకోర్టు ముందు ఉంచితే కనుక హైకోర్టు కూడా రాజధాని రైతుల తరపు వాదనలు విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ మురళీధర్ను కూడా అడిగారు. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన అంశాల్లో ఎక్కడ మేము సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్ళలేదు. ఏదైతే నష్టపరిహారానికి సంబంధించిన అంశంలో మాత్రమే హైకోర్టు ఎక్కడా ప్రస్తావించలేదు కనుక దాని మీద మాత్రమే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామని చెప్పేసి వివరణ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం కోర్టు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేటస్ ఉందో ఆ స్టేటస్ కు సంబంధించినటువంటి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి అమరావతి రైతుల తరపు న్యాయవాదికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది సార్. అయితే ప్రధానంగా కూడా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా అమరావతి రాజధానిలో పనులు ప్రారంభం కావాల్సినప్పటికీ కూడా రాజధానిలో ఎక్కడ కూడా ఎటువంటి పనులు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రారంభం కాలేదు. కానీ కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా మాకు అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏదో నామమాత్రంగా పనులు ప్రారంభించినట్టు లేదా గతంలో కట్టినటువంటి కట్టడాలకి మరమ్మతులు చేస్తున్నట్టు లేదా నెక్స్ట్ వాటి కలర్స్ వేస్తున్నట్టుగా చూపిస్తూ కూడా అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పేసి రాజధాని రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది
ఈ నేపథ్యంలోనే మరోసారి ఏపీ హైకోర్టుని అమరావతి రాజధాని రైతులు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు ప్రధానంగా కూడా ఇటువంటి వాదనలు జరిగినాయి సార్. అయితే ముఖ్యంగా కూడా అమరావతి రాజధాని రైతు మాత్రము హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వం ఎక్కడ కూడా రాజధానిని అమరావతిలో కొనసాగించే యోచనలో ఉన్నట్టుగా అక్కడ ఎటువంటి ప్రకటన చేయలేదు. కనుక నేటికి కూడా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం, ఉద్యమానికి ఎక్కడ ఆపద బ్రేక్ చేయలేదు. రేపు సెప్టెంబర్ 12వ తేదీకి 1000వ రోజు అవుతున్న సందర్భంగా అమరావతి ప్రాంతాన్ని రాజధాని ప్రాంతాన్ని ఎంతమంది కోరుకుంటున్నారనే ఒక విధంగా తెలిసే విధంగా ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఒక మిలీనియం మార్చ్ కింద మరొకసారి అమరావతి టు అరసవల్లి పాదయాత్రను ప్రారంభించాలని కూడా అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించుకుంది సార్. ఇందులో ఈ యొక్క బహిరంగ సభకు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించాలని వారు నిర్ణయించుకున్నారు. అంటే ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరొక వైపు ప్రత్యక్ష పోరాటం చేస్తూ కూడా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కాపాడుకునే ప్రయత్నం అయితే కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని రైతులతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ హైకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పును కనుక ప్రభుత్వం అమలు చేసి ఉంటే కనుక ఈ రోజు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదనేది అయితే కనుక అమరావతి ప్రాంత రాజధాని రైతులు అయితే కాదు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. మొత్తం మీద రాజధానికి సంబంధించి ఒకవైపు రైతులు న్యాయ పోరాటం కొనసాగిస్తూనే ప్రత్యక్ష పోరాటం మరింత ఉధృతం చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగానే వారు ఇస్తున్నటువంటి సంకేతాలను బట్టి తెలుస్తుంది. దీంతో పాటుగా సుప్రీంకోర్టులో కూడా మరొక వైపు లీవ్ పిటిషన్ దాఖలు చేశారు సార్. ఏదైతే ఎస్ఎల్పీ ఏదైతే ఉందో అది పూర్తిగా రాజధాని రైతులకు సంబంధించిన నష్టపరిహార అంశం కానీ ఈ రోజు కోర్టులో తెలియజేశారు. ఒకటి సుప్రీం కోర్టులో కేసు ఉంది అని అనేది ఎస్ఎల్పి ఉంది కాబట్టి మేము రాజధాని పనులు ఇదేమీ చెయ్యలేదు అని అనేది ప్రభుత్వం చెప్పింది వంశీ గారు. అంటే ఎలాంటి పురోగతి లేదని రైతులు వేశారు, కానీ సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి మేము చెయ్యలేదు అనేది. అయితే సుప్రీంకోర్టులో పరిహారానికి సంబంధించి వంశీ గారు, ఇదేమో పనులకు సంబంధించి, దీనికి దానికి ముడిపెట్టి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజధానిని ఏ న్యాయస్థానం నుంచి అయితే ఈ రైతులు గెలిచారో అదే న్యాయస్థానాలను ఉపయోగించి రాజధానిని మరింత డ్రాగ్ ఆన్ చేసే అవకాశమే కనిపిస్తోంది వంశీ గారు. ఒకటి డబ్బులు లేవు, రెండోది ఇచ్చిన మాట మూడు రాజధానులు అనైనా దాని నుంచి వెనక్కి రావడానికి పౌరుషము, ఈ రెండిటితోటి మొత్తం ఒక అధికారం ఉన్నోళ్ళకి పౌరుషం మంచిది కాదు కదా గారు. ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఒక నిర్ణయం ముందుకు తీసుకోవచ్చు, ఆ నిర్ణయం కొంచెం తప్పని అంటే అధికారంలో ఉన్న వాళ్ళది పౌరుషం అన్నారు గారు, ఇంకొక పేరు అంటారు వంశీ గారు. మొత్తానికైతే ఇప్పుడు సమస్య మరింత జటిలం కాబోతుంది. ఎందుకు జటిలం కాబోతుంది అని అంటే అమరావతి టు అరసవల్లి పాదయాత్ర మొదలయ్యేటప్పటికి కోర్టు హీరింగ్స్ కూడా స్పీడ్గా ఉంటాయి, 17వ తారీఖు వాయిదా వేశారు. ఇక తర్వాత దీనిపైన ప్రభుత్వం కొంత స్పీడ్గానే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అది ఆ అంశాల విషయంలో ఇక ప్రభుత్వానికి మళ్ళీ ప్రజానీకానికి మధ్య ఒక తీవ్రమైనటువంటి ఒక పోరాటమే జరిగింది దశ గారు. కానీ వారికి ఏమన్నా ప్రభుత్వానికి ఏమన్నా ప్రభుత్వము అధికార యంత్రాంగము పోలీసు వ్యవస్థ అన్ని వ్యవస్థలు వాళ్ళకి డబ్బు, ప్రజల డబ్బే వాళ్ళు వాడే డబ్బు. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తం వీళ్ళు వీళ్ళ కష్టము వీళ్ళ శ్రమ వీళ్ళ పోరాటము వీళ్ళ ఇది తప్పితే ఇంకేముండదు దశ గారు. అంటే ఎంత అన్యాయం వాళ్ళు ఇచ్చి వాళ్ళు వాళ్ళ న్యాయం కోసం ఇంత పోరాటం ఇంత ఇది చేయటం అయితే నాకు తెలిసి అసలు ఈ దేశీయతే ప్రపంచరిత్రలోనే ఉండదేమో వంశీ గారు. ఇట్లాంటి కానీ అంతకంటే ఏం చేయలేరు కదా వంశీ గారు. అంటే డ్రాగాన్ చేయడం తప్పితే ప్రభుత్వం ముందు కూడా వాళ్ళకి ఇచ్చిన అంటే వీళ్ళ వయసు అయిపోయి ఆయుష్ అయిపోయి వీళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి ఇంకా ఇచ్చి అప్పటికి ఏంటి వంశీ గారు, 5 సంవత్సరాలు స్టీల్ ఫ్యాక్టరీ ఒక 5 సంవత్సరాలు లైఫ్ పీరియడ్ అనేది ఎంత ముఖ్యమైంది, 5 సంవత్సరాలు ఒక వ్యక్తికి ఎంత కీలకమైంది, అందుట్లో ఎట్లాంటి దశలు ఎంత కీలకమైంది. నా ఆస్తి తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని 5 సంవత్సరాలు నన్ను ఎండనకి తిప్పి వానకి తిప్పి పోలీసులతో కొట్టించి తిట్టించి కొట్టించి కేసులు పెట్టించి నా మీద నన్ను ఇచ్చేస్తా ఉంటే నా ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా భూమి అంతా వాళ్ళ దగ్గర ఉంది, దానికి ఒక రూపాయి కూడా రూపాయి లేదు. మరి ఇప్పుడు తినడానికి వాళ్ళు ఎవరు ఇచ్చేయటం, అదే పరిహారం అంటే ఇప్పుడు 2 సంవత్సరాలతో ఇంకో సంవత్సరం ఇంకా పెండింగ్ ఉన్నట్లుంది, అది కాదు కదా, అన్నీ దుర్మార్గం. రైట్ వంశీ గారు, అంటే ఇంకొకటి కూడా అది అంటే లీగల్గా మనకి తెలియదు కానీ రాజ్యసభలో రాజ్యాంగాన్ని మొత్తం కూడా మార్చాలి అని చెప్పి ఒక
ప్రైవేట్ బిల్ కూడా విజయసాయి రెడ్డి గారు మూవ్ చేశారు కదా వంశీ గారు. రేపు న్యాయస్థానాలకి మేము అక్కడ రాజ్యాంగాన్ని మార్చడానికి బిల్ ఉంది, అది పెండింగ్లో ఉంది అని చెప్పే అవకాశం కూడా అంటే ఈయన ఆ రోజు బిల్ ప్రైవేట్ బిల్ వేసే టయానికి ఆయన తర్వాత రాజ్యసభ చైర్మన్గా వెంకయ్యనాయుడు గారిని, వెంకయ్యనాయుడు గారు ఆయన కూర్చోబెట్టారు గారు. వెంకయ్యనాయుడు గారు చేసినటువంటి ఒక హిస్టారికల్ ఇది అంశం ఏంటంటే, ఎవరైతే విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభ చైర్మన్గా ఆ సీట్లో కూర్చోబెట్టడం అనేటువంటిది అది ఒక చరిత్రలో ఉండేటువంటి ఒక అంశం. సరే, ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, విమర్శలు, కేసులు, ఇప్పుడు లిక్కర్కి సంబంధించి కూడా స్వయంగా రాజ్యసభ చైర్మన్ సీట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న రాజ్యసభ చైర్మన్ సీట్లో కూర్చున్న ఆయన్ని నీ మనసు ఒక చోట నీ ఆత్మ ఒక పార్టీలో మనసు ఒక చోట అని చెప్పని విమర్శించిన వ్యక్తిని ఈయన గొప్ప విశాలమైనటువంటి హృదయంతో గొప్ప ఆలోచనలతో ఆయన అక్కడ కూర్చోబెట్టినటువంటి అంశం మనం మొన్న చర్చించాం అస్తి గారు. నిజంగా అది అది ప్లస్ మైనస్ అనేది పక్కన పెడితే అది మాత్రం చర్చనీయాంశం. సరే, అట్లాంటిది కూర్చోబెట్టినటువంటి శుభ్రంగా ఆ ప్రైవేట్ బిల్ లేదు ఆయన కూర్చున్నప్పుడు దాన్ని టేకప్ చేయించి ఆయనే పాజ్ చేయించి ఆయనే చేసేస్తే కూడా ఇంకా అయిపోయేదేమో అసలు.